హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 12వ నవంబర్న మరొక చిత్రం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇది ఆలోచింపచేస్తుంది కూడా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటివరకు మనం రియలిస్టిక్ ఫిలిమ్స్ని, రియల్ ఇన్సిడెంట్స్ని చాలా ఓన్ చేసేసుకుంటూ ఉంటాం కదా, తెలుసుకోవాలనే ఆ క్యూరియాసిటీ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదా. సో వాటిని మరింత పెంచేందుకు 36 ఏళ్ళుగా దొరకని కురూప్ గురించి ఒక స్టోరీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఇప్పటికైనా ఆయన ఏమన్నా కొంచెం కొంచెంగా ఆ స్టోరీ అంతా తెలుసుకొని ఆయన ఎక్కడున్నారో ఈ స్టోరీలో చెప్తారేమో చూద్దాం. బట్ అవడానికి మలయాళీ యాక్టర్ అయినా కూడా మమ్ముట్టి గారిని మన అందరం ఓన్ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చిన దుల్కార్ సల్మాన్ని కూడా మనం అంతే ఓన్ చేసుకున్నాం. ఆయన ఎన్నో చిత్రాల్లో మనందరినీ అలరించడం జరిగింది. ఒక మలయాళీ స్టారే కాకుండా అటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, అన్ని వుడ్లని వెళ్తున్నారు ఆయన. సో ఆయనతో పాటు ఏమాత్రం తగ్గను అంటూ పర్ఫార్మెన్స్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గూఢచారి హీరోయిన్గా మనందరికీ పరిచయం అయ్యి అండ్ మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు శోభిత. అండ్ వీళ్ళిద్దరిని బ్యూటిఫుల్ ఫ్రేమ్లో బంధించేశారన్నమాట నిమిష్ రవి, డిఓపి. ఆయన కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి కురు ఫిలిం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రండి. Hi. I hope you understand my Telugu. I do. I was just wondering, like, you said it in one long stretch. I was like, did you take a breath? యా అలవాటైపోయింది నాకు. అలా బాలు గారు అలా బ్రెత్లెస్ పాడినట్టు నేను కూడా చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇంట్రోస్ అలా. సో వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ. లైక్ బాగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే నేను చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది. బట్ మీ ఇద్దరిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కలిసాము. కనులు కనులు దోచాయి మేము చూసాము ఆల్రెడీ. అండ్ దాని తర్వాత మీది మేడ్ ఇన్ హెవెన్ చూడడం జరిగింది. సో మీకైతే కొత్తగా వెల్కమ్ చెప్తున్నాను నేను. మీకు నా తెలుగు అర్థం అవుతుందా రవి గారు? నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. కొంచెం కూడా అర్థం కాదు. దట్స్ వాట్ ఐ వాస్ లైక్ లుకింగ్ when she was telling the whole coming you to hide. Oh. But you like తెలుగు ఎలానో ఫర్ మీ మలయాళం అలానే ఒక ముక్క అర్థం కాదు. సో కురు ఆల్మోస్ట్ 36 ఇయర్స్ నుంచి అందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు మాత్రం ఆయన స్క్రీన్ మీద పట్టుకున్నారా ఇప్పుడు? ఇట్స్ బీన్ this is like the most famous criminal in Kerala for, sure, for all of us. So I was born in the 80s. It was everywhere, you know. We were all aware of Kurup, we were all aware of this case. It's come in so many movies. It's something everybody is so used to speaking about. Right. It's part of our culture almost. It's that popular. So you know, when my director wanted to make a film about this, he's been talking about this from the time I first met him, like 10 years back. So finally I think he came up with an idea, because the big question in making a film about Kurup is there's already so much is known. You know, the case is so famous, everybody has all the information already. So, and there's already been a film made in the 80s about it. So I was like, what are we going to say, tell new today? But so I liked what he wanted to do. I liked that he wanted to explore more about Kurup before the crime. Maybe after, you know, what all can we find out? And also he wanted to tell it in a big way, so that excited me. And also his narrative pattern, the way the film unravels itself is very interesting. I thought that is fresh, that is today. Right. So it's nice for today's generation to kind of hear about or see or find out about Kurup. I know a lot of youngsters, a lot of who have after the trailer gone and searched on the internet about Kurup, because they had no idea. Even I don't know. Like me film raavadam valane Kurup evaro naaku telusindi. Otherwise naaku asalu. That's also the reason why we thought we can maybe pitch this film in other languages. Okay. Because anybody will be curious about this man. Okay. And because it's a real life incident, everybody will search about it. Right. So yeah. Right. కానీ కానీ ఇప్పుడు నేను దీనిలో మిమ్మల్ని హీరో అనాలా విలన్ అనాలా? ఏమనాలి? యు షుడ్ వాచ్ ది ఫిల్మ్ టు ఫైండ్ ఆఫ్ కోర్స్. కురూప్ విలనే, పోలీసుల పట్ల అయితే విలనే డెఫినెట్ గా. యు నో డెఫినెట్లీ యు నో క్రైమ్ చేసిన వాళ్ళని మనం విలన్ అనే అంటాం. డెఫినెట్ క్రిమినల్, సో హి హస్ టు బి ఆఫ్ కోర్స్. yes. సో ఇప్పుడు విలన్ అనే అనాలి దుల్కార్ చేసిన రోల్ కాబట్టి ఈ ఫిల్మ్ వరకు. ఐ లవ్ టు సే ఐ యామ్ ది విలన్ ఆఫ్ ది ఫిల్మ్. ఓకే. అండ్ ది పోలీస్ ఆఫీసర్ అండ్ వి హావ్ హీరోస్ ఇన్ ది ఫిల్మ్. ఐ యామ్ ది విలన్. ఓకే. అండ్ సెకండ్ విలన్ ఎవరైనా ఉన్నారంటే అది శోభిత గారి రోలే అనుకుంటున్నాను. శోభిత లైక్ అఫ్ కోర్స్ యూనో విలన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా, క్రిమినల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిమినల్. శోభిత గారు వాస్ దట్ హెల్ప్లెస్ గర్ల్ఫ్రెండ్ వైఫ్ ఆఫ్ ది విలన్. రైట్.
Right. No idea what's happening. Right. And your journey, like, ante naaku mee journey chusinappudu chaala baa anipistundi, you know, model industry nunchi acting career start chesi and andulo kuda first film ki telugulo success andukoni, then Bollywood lo kuda like mee peru andarki telusu, idi chaala baa untundi, sound chaala baa untundi, especially telugu ammayi annappudu maaku kuda chaala garvanga anipistundi adi. And of course daniki chaala rakala untu untai, chaala meeru kuda face chesi untaru, easy kaadu success anedi. బట్ యా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడమే ఆ సక్సెస్లో ఒక పార్ట్ అంటారా, అంటే అది అందుకోవడానికి ఒక రీజన్ అయి ఉంటుందంట, అంటే చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. నా ఎక్స్పీరియన్స్లో బీయింగ్ ఎవ్రీ టైమ్ ఐ డిడ్ సంథింగ్ దట్ వాస్ ట్రూ టు మీ, ఇట్ డిడ్ మీ గుడ్. నాకు అంటే నాకు సూట్ అయ్యేది, నేను జెన్యున్గా నాకు అంటే ఇది చెయ్యాలి అనిపించి చేసింది నాకు ఎప్పుడు మంచి చేసింది. ఓకే. సో అంటే నేను కనెక్ట్ కానిది నాకు సంహవ్ అది సెట్ అవ్వలే. అండ్ నేను యాక్చువల్గా నా ఫస్ట్ మూవీ చేసింది నేను హిందీలోనే. ఈ ఈ జర్నీలో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్కడ మంచి స్టోరీ ఉంటుందో అది చేయడం ముఖ్యం, ఏ లాంగ్వేజ్ అనేది అది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు అని నాకు అనిపించింది ఎక్స్పీరియన్స్ ద్వారా. రైట్. అండ్ కొంతమంది అంటారు తెలుగులో చేసిన తర్వాత బాలీవుడ్లో వస్తే మళ్ళీ తెలుగులో చేయరు, కానీ మీరు బాలీవుడ్లో చేసి మళ్ళీ తెలుగుకి వచ్చారు. బట్ అది అది మాతృభాష అన్న ప్రేమతోనా లేకపోతే సినిమా ఎక్కడైనా సినిమానేనా మీ దృష్టిలో? అంటే దెర్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ స్పెషల్ లవ్ ఫర్ ద లాంగ్వేజ్ బికాస్ ఐ మీన్ ఐ స్పీక్ ఇట్ అట్ హోమ్, ఇంట్లో తెలుగులో మాట్లాడతాం అండ్ ఒక ట్రెడిషనల్ హౌస్ హోల్డ్. అండ్ అది కాకుండా ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఒక మంచి స్టోరీ ఉంది అంటే ద లాంగ్వేజ్ ఇస్ నాట్ ద మీడియం, ఇట్స్ అ టూల్ అలోన్. అదే మెయిన్ కాదు, అది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద మెనీ టూల్స్ విత్ విచ్ వీ టెల్ ద స్టోరీ. సో దేన్ నా దానికి అంత ఇంపార్టెన్స్ అటాచ్ చేయను. ఓకే. సో మిమ్మల్ని ఒక రోల్ లైక్ అంటే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక స్టోరీ వచ్చినప్పుడు ఏది ఎక్సైట్ చేస్తుంది దాంట్లో, మీ రోల్ ఆర్ ఎంటర్ హోల్ ఫిలిం? ఓ డెఫినెట్లీ ద హోల్ ఫిలిం. ఓకే. ఇంత కూరలో ఇంతే ఉప్పేస్తాం కదా. రైట్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ అంటే జనరల్గా నరేషన్స్లో కూడా వన్ దే నరేట్ స్టోరీ దే టెన్ టు టెల్ యోర్ పార్ట్ మోర్ డీటెయిల్. సో ఐ ఆల్వేస్ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్ టు టెల్ మీ ద స్టోరీ బికాస్ దట్స్ ద వరల్డ్ దట్ ఐ విల్ బిలాంగ్ ఇన్ ఎండ్ ఆఫ్ ద డే. రైట్. అండ్ దేర్స్ నో పాయింట్ డూయింగ్ అ గ్రేట్ రోల్ ఇన్ అ బ్యాడ్ ఫిల్మ్. యా. యు నో నోబడీస్ గోనా వాచ్ ఇట్. రైట్. అండ్ నోబడీస్ గోనా అప్రిషియేట్ యువర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. రైట్. కరెక్ట్. నిజంగా సాల్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు, అదర్వైజ్ టేస్టే ఉండదు. ఎంత ఎంత కూర ఎంత ఏమేం మసాలాలు వేసి కర్రీ సో లిటిల్ సాల్ట్. సో స్క్రీన్ టైం ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంట్లో తెలుగు మాట్లాడతారు, ఆయన వాళ్ళ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడతారు. ఇమీడియట్ ఇప్పటికే ఆయనకు అర్థం కావట్లేదు, చైనీస్ లాంగ్వేజ్ లో అనిపిస్తుంది ఆయనకి నాకు తెలిసి. ఐ హావ్ నో క్లూ వాట్ హి ఇస్ సేయింగ్ బట్ షీ ఇస్ సేయింగ్ దిస్ కుడ్ బి గ్రేట్ లాట్ నో చైనీస్ ఫుడ్. యా యా ఇట్ ఇట్ ఇస్. రైట్. సో మీరు దీనికి ఆన్ బోర్డ్ రావడం ఎలా జరిగింది? హౌ డు యు కమ్ ఆన్ బోర్డ్? అయ్యో ఇద్దరు ఎక్స్‌ప్లెయిన్ చేసారు. ఓకే ఓకే. ఐ గాట్ దట్ ఆన్ బోర్డ్. ఐ గాట్ దట్ వర్డ్. సో యా. So I was actually the last person, one of the last person to actually get on the onto the crew. Same pitch. Yeah, so but same pitch. Okay, meer kuda na? Meer kuda alane raavadam jarigindha? No, sorry. Okay, yes. Sorry. I think because we both explained to me at the same time. Okay. Yeah, so the thing is, when the director came to me with the film, it was already the project was set and they wanted to start the shoot in like 1 month. And he gave me the script to read. And when I read the script, I was like, how are we going to shoot this film in 1 month? Like, and but at the end of the day, I had this whole team. They have already set this team of very experienced people, the art director or the costumer. Everyone was so experienced in their kind of field. I am just one film old when I came into this film. Yeah, this is my second film. So adi kanipinchaledu maaku screen mira. Yeah, so like more experience in that. We thought we were much more, you were much more experienced. Yeah, so it was my second film and I just went day by day. Like Srinath told me, don't worry, just do one day at a time. So okay, we just went on a flow like that and everyone was supportive, and I got a producer like Dulka. So I was asking him if we can do this or that, and he was always open to do all everything. So it was a cakewalk after I got into the film. So okay, so anta comfortable ga jarigindi anamata journey anta. Okay, so producer kuda deeniki meeru? డెఫినెట్గా యూనో ఒక ఫిలింని అంత నమ్మితేనే ప్రొడ్యూస్ కూడా చేయాలి ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా హీరోకి, లేకపోయినా డెఫినెట్గా ప్రొడ్యూసర్కి అయితే ఉంటాయి. మ్యాథ్స్ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని. But this wasn't that film. I always knew it's a big film. I always knew it's very ambitious.
I also knew, you know, some of our team are new. Mm. Like Srinath, this is his third film. Mm. And it's the first time he's doing such a big film. Mm. And so even Namir should be new. So I didn't want to have to fight or them to fight with one outside producer. Okay, oh. Who didn't understand what the film is and was only discussing numbers, mm. you know. So I felt like the film needs some love, some caring, some hand-holding. So I was like, I should produce it because I'll give it everything it needs. You know, okay. This sounds good, like ante inta raw film ki love and care kavali definitely come. Because anta cruel ga unde character ki love and care make. No, I just want to add, it was amazing for me as an actor to watch him. Okay. You know, multiple hats, right? As an actor, as a producer. Okay. Easy kaadu. Correct. Mm-hmm. Because and you don't know where to draw the line with mm. your involvement. So to constantly make sure that everybody feels heard. Mm. And you know, to nourish them, and Adi, it's not an easy task, and he's really done a fabulous job with it. I really appreciate it. And the thing is, actually, there are certain places where we will be a very expensive location and all those things. Me and the director will be, okay, we'll do it somewhere else. When we go to him and he said, yeah, you can do it here. It's okay, fine. It's like, she's like, oh, wow. No, I also have a team that I built, you know, with as much love. Some of the people in my company were there for my first film. Mm. They're friends of mine. They had good paying jobs there, and they gave up all that to come and do this because they love cinema mm. and want to work with me. So I know the team of my company will do anything for the film. Mm. You know, they will physically lift things. They won't sleep at night. Whatever is needed, we'll be there. Okay. Know? And so I think that gives me confidence to make films like this. And so it's, and I also had a very good partner in M-Star Entertainments. And mm. They were the financial muscle we needed. Even Telugu lo kuda vere vallu produce ante release chadam jarugutundi Kant and all of us have come together because we all believe this is bigger than all of us, you know. Right. I don't think any one person can take credit for this film. It's too many people have had the same dream. Right. And మాకు కూడా అంటే రియల్ స్టోరీ అనగానే ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, క్యూరియాసిటీ అనేది ఉంటుంది, ఏంటి ఎలా ఉంటాడు కురూప్ ఏంటి అనేది. యాక్చువల్గా మీకు కూడా ఆ క్యూరియాసిటీ ఉండిందా వెన్ లైక్ శ్రీనాథ్ వచ్చి మీకు నెరేట్ చేసినప్పుడు ఈ స్టోరీ మీరు చేస్తున్నారు అన్నప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమనిపించాయి కురూప్లో? ఐఎమ్ జనరలీ వెరీ క్యూరియస్ అబౌట్ క్రిమినల్స్. ఐ డోంట్ నో వై. ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ క్రైమ్ డాక్యుమెంటరీస్. అయ్యయ్యో, ఐ యామ్ వెరీ ఫ్యాసినేటెడ్ బికాజ్ ఇట్స్ ఏ ననవస్. ఐ లవ్ Okay. Because if I don't want any controversy, I've lived like that. Endukani dad anta famous avadam valana ilanti control. I didn't want to be famous for the wrong reasons. Oh. So even if I'm going for a drive, my dad will be like, please drive safely. Don't get into an accident. Don't create the next controversy, which he still tells me. Okay. So okay. I'm very fascinated by people who don't care about all this. Mm. They don't care about the law. They don't care about morals. They don't care about, you know, people, lives, what they want to all do, of like that. So it's a very, there's something off there, right? Like mm. either your mental makeup is different. Mm. And I think a lot of people have the same fascination. Now, there is a sensational case happening. Everybody watches that news. I mean, news sells on negativity, on mm. bad people, on wrongdoings. If you keep mm. putting good news, nobody's going to read the news. Mm. You know? So it's something that's always fascinated me, and I think that's one of the reasons why I was like, I want to attempt this film. Okay. I want to explore this guy. Okay. Oh, deentho meek connection eppat nuncho chinnappa nunchi undi anamata aithe meeku illantidi immediate ga like okay write script. No, I mean, I'll always be curious about okay. I'm not saying I'll keep playing, you know, hardened criminals in all my films, but I'll be curious, like if something is not conventional, I want to try and understand his mind and go into that zone. Okay. So meer eppudu telugu maatladtaru? Yeah. ఇప్పుడు వైజయంతిలో కూడా ఇంకో ఫిలిం వస్తుంది, మహానటి మేము చూడడం జరిగింది, కనులు అక్కడైనా కూడా మేము ఇక్కడదే ఓన్ చేసుకున్నాము, ఇంకా మేము ఎన్ని ఓన్ చేసుకుంటే మీరు తెలుగులో చెప్తారు నాకు ఆన్సర్? ఐ థింక్ ఐ హావ్ మాకు ఆన్సర్. ఐ థింక్ ఐ హావ్ రియల్లీ స్టూపిడ్ కాన్ఫిడెన్స్ దట్
if you give me a script in some language, I'll study it. I'll sit and work on it. Okay. I'll somehow say it. I'll sit and dub it. It's become something I'm confident with now. Right. And Shobhita, I feel like if I spend enough time here, I'll learn to speak it. And Shobhita, meer telugu nerpichadaniki asalu try cheyalera oka rendu moodu mukkalaina ee journey lo? You know, I think it's amazing that he completely understands what the other person is speaking. Adi adi kuda easy kaadu. Like, you have to understand. And speaking is, I don't know, I feel like still response, but to receive is usually harder, according to me. So I think it's pretty like commendable. అవును ఇంత ఫాస్ట్ గా మాట్లాడే నాది కూడా అర్థం చేసుకున్నారు, నా లైన్స్ కూడా అర్థం చేసుకున్నారు అంటే గ్రేట్ అన్నట్టే. బికాజ్ నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామా ఉండదు నాతో. బట్ ఐ స్పీక్ లైక్ దిస్ ఇన్ మలయాళం. ఓకే. ఎవరీబడీస్ లైక్ వాట్? యా హి స్పీక్స్ అండ్ ఐ గెట్ స్ట్రెస్డ్. బికాజ్ ఐ స్పీక్ సో ఫాస్ట్ అండ్ ఐ మంబుల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ డోంట్ కేర్ హౌ ది అదర్ పర్సన్ రిసీవ్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. Whether you understand it or not, you're saying about me. అరే ఇప్పుడు నా గురించి కూడా మీరు అదే అంటున్నారా? నేను నో నాట్ లైక్ దట్. ఓకే. Okay, cool. Only thing in common is speed. Oh, yeah. Okay. I have a lot of other issues that I have been fixing through my performances, where I enunciate and modulate and speak slowly. It's been a journey with my Malayalam. But yeah, he's great actor. ఆయన చేసిన ఫిలిమ్స్ అన్నిటికీ ఇన్ని ప్లేసెస్ నుంచి అన్ని ఏరియాస్ నుంచి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వల్ల. అండ్ ఒక మంచి పర్ఫార్మర్తో వర్క్ చేసేటప్పుడు అండ్ యాక్షన్ రియాక్షన్ ఆల్సో ఉంటుంది కదా, యూనో ఆ షైన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆపోజిట్ యాక్టర్ మీద కూడా. సో ఎలా, మీరు కూడా మంచి యాక్టర్ మాకు తెలుసు అభిష్, బట్ యా ఇద్దరు ఉన్నప్పుడు ఈజీ అయిపోతుందా? ఐ థింక్ షీఈస్ అ ఫ్యాబులస్ టాలెంట్. షీఈస్ వర్క్డ్ విత్ మచ్ మోర్ టాలెంటెడ్ యాక్టర్స్ దెన్ మీ. సో ఐ థింక్ ఐ వాస్ లిటిల్ ఇన్సెక్యూర్ వర్కింగ్ షో బిజినెస్. ఓ మై గాడ్, హౌ ఇస్ షీ గోనా లైక్ పర్సీవ్ మై పర్ఫార్మెన్స్? ఓకే. సో యా, అన్ని అవార్డ్స్ అండ్ వండర్స్ చేసేసిన వాళ్ళు మేబీ ఇలానే చెప్తారేమో నాకు తెలిసి. అండ్ మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నందుల్కర్ గురించి, డీక్యూ గురించి. ఇది కొంచెం టంగ్ ట్విస్టర్ మీ నేమ్ నాకు. అంటే మై ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్, మేమందరం బిలీవ్ చేస్తున్నాం ఆయన ఫైనస్ట్ యాక్టర్ అని. మీరు కూడా బిలీవ్ చేస్తున్నారా? వర్క్ చేసిన తర్వాత, చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేశాక I can see why he is that way, and it has very little to do with the technical stuff of acting. I believe when we resist cynicism, and when we choose to stay sensitive as human beings, when we choose to stay vulnerable as human beings, andarki kashtalu vastayi life lo, good then bad and everything. Correct. But despite it all, when we are sincere, when we choose to see the good in another person, our innocence unnannallu, as a human being, your flame is alive, and right, that comes into your performance too as an actor. And I think it really helps when you're a completely non-judgmental evaru undaru, but as as less judgmental as possible. When you're somebody like that, then you don't judge your characters. You can embrace them. So I see him do these things, and which is, I think, what makes him such a terrific performer. Thank you. Interesting answer. I think nen koncham kottaga vinnatunnan ippudu. Nice. It's interesting for us because it's only during promotion that we actually start talking about each other, appreciating each other. Like, correct. Yeah. Correct. But this, like, when we're working together, we're not saying, oh my god, you're so good. Yeah. Nimish, what a frame. It doesn't happen because we're so busy working. So we're all like, okay. Oh, this is what this person thinks. Oh, nice. You think this about me? Oh, okay. Thanks. సో ఇప్పుడు రవి గారు కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా చెప్తారు శ్రీనాథ్ గారి గురించి. సో అబౌట్ శ్రీనాథ్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రీనాథ్. ఓ, ఆయన కూడా తెలుగు అర్థం అయిపోతుంది. అండ్ ఈవెన్ ఐ వాంట్ యాడ్ విత్ అబౌట్ దుల్కర్ ఆల్సో, బికాజ్ ఐ హావ్ నాట్ టోల్డ్ ఇట్ టు ఎనీవన్. ఐ విల్ జస్ట్ స్టార్ట్ విత్ దట్. దిస్ ఇస్ ఎ మ్యూచువల్ అడ్మిరేషన్. మోర్ దన్ దట్, ఐ వాంటెడ్ టు టెల్ దట్ హిస్ దిస్ యాక్టర్ హూ క్యాన్ ప్లే వెరీ సటిల్ ఎమోషన్స్ వెరీ ఎఫర్ట్లెస్లీ. ఇట్స్ వెరీ హార్డ్ టు డూ దట్. లైక్ there are shots in this film, even the first sneak peek which we put out, it's just him walking and getting into a car. But the kind of emotions he played in that, just that small shot, I don't think a lot of people can do that. I love that about his performance. And another thing is that he can, our costumer, he'll bring very loud costumes and all those things for this film. How mean? Okay. Let me complete. Very loud costumes which doesn't come in my palette and all those things. But he's like, let Dulkar wear it and
show. See, and when he wears and comes in it, it just fits in. So he can pull off any kind of costumes also, like effortlessly. You're acting in costume ni kuda pull cheyagalutaru ani ippude maaku ardham ayindi. So idi yeah, this is also something I have that same stupid confidence about. Yeah, I'll wear it. And about Srinath, Srinath is a very, very, a person without any ego. Like, okay, it's very nice to have a director like that. If I tell something or if anyone, first film kadandi, no, his third film. It's third film. Oh, sorry, first my mistake. The Srinath the Durgari, his first film, same Karish Jaisar, iddar the first film. Okay, okay, oh, we debuted together in 2011. Second okay. show and. 10 years తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేశారు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావడం అని. ఓకే, ఎందుకంటే 10 ఇయర్స్ గ్యాప్ పట్టింది మధ్యలో ఆయన రాలేదా మీ వరకు? బిట్వీన్ శ్రీనాథ్ ద సెకండ్ ఫిల్మ్ దెన్ ఐ వాస్ బిజీ విత్ అదర్ ఫిల్మ్స్. ఓకే, సో మే బి ఆల్సో హావ్ టు లైక్ ద సేమ్ ఫిల్మ్ బికాజ్ వి ఫ్రెండ్స్ ఐ డోంట్ డు ఎవరీ ఫిల్మ్. ఓకే, మీరు మీరు శ్రీనాథ్ గురించి చెప్తున్నప్పుడు కంటే, సో హిస్ ఎ పర్సన్ విత్ నో ఈగో, సో ఇట్ వాస్ వెరీ హార్డ్ ఈజీ టు యాక్చువల్లీ టెల్ హిమ్ ఐడియాస్ అండ్ ఆల్ దోస్ అండ్ హి వాస్ ఆల్వేస్ యాక్సెప్టివ్ అండ్ and to work on a film for more than 2 years you need to have like someone very comfortable, so he's since he was a nice person I could easily work that 2 years, finish right. the 2 years without any stress. Yeah, there are a lot of times when especially I always believe a director DOP is like a marriage. Mm. You know, and they have to get along for the film to be to come together, for shoot to be harmonious. You know, if they don't click, then it's a struggle for everybody. Yeah, correct. And the good thing with both of them is, like he said, Srinath doesn't have an ego. He's very open to suggestions. So like anything, say Nimish wants to try, he's willing to see it through what he says. It's not that I'm the director, I'm in control, you do what I tell you. Mm. That becomes difficult. Right? Correct. And that is established very early in a shoot. Mm. If somebody is going to be of that control, so then all of us will stop saying suggestions. Mm. Then you're just like, okay, whatever you want, we'll do and we'll finish the film. But this is a very collaborative team where everybody got to have opinions, have ideas until the last moment, until we finished the post production, even in edit and everything, we're all sitting together. Okay, even if you ask Srinath, it's a team effort. I don't even know, it's entirely me. It's a very decentralized power dynamics where there's no one boss. Okay. Huh? Yeah. Oh, so film mottam complete ayipoyin tarvata కురూప్ సినిమాని చూసినప్పుడు స్క్రీన్ మీద ఆ డిఏ జరిగేటప్పుడు చూసినప్పుడు ప్రొడ్యూసర్కి ఏమనిపించింది, మీలో ఉన్న ప్రొడ్యూసర్కి ఏమనిపించింది, మీలో ఉన్న యాక్టర్కి ఏమనిపించింది కురూప్ని చూసి? నో, యాజ్ ఇన్ ఐ విల్ బి వాచింగ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్ బికాజ్ ఓకే, ఐ హావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫిల్మ్. సో ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ వాచ్డ్ ద ఫిల్మ్, హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ సట్ ఆన్ ఎడిట్, వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఫర్ ద ఫిల్మ్, బట్ ఐ థింక్ నౌ ఐ యామ్ బియాండ్ జడ్జ్మెంట్. ఐ హావ్ బ్యాడ్ డ్రీమ్స్ అబౌట్ ద ఫిల్మ్ ఫెయిలింగ్. ఐ యామ్ వెరీ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. So when I watch it now, I just want it to be the best version of itself. You know, I don't want anybody to say, oh, the film could have been better, oh, the film deserved this, oh, they should have done this. They should be at least saying, okay, this is a good product. It should be, you know, right. That's been my goal. Right. So when I watch it, when I watch a final version of the film, that's what I'm trying to gauge. So whoever watches it, I'm like, did you like the film? Is there anything that didn't work for you? Is there some area that is, you know, these are my questions. I've not asked a single person about me, my performance, or nothing. Like that's not okay. Yeah, is there a producer who dominates this film? Definitely, that's. Yeah, I think it's. Yeah. Okay, so Kuru Vishan Lokoste chala varku tana first career tarvata tana ela criminal ga maaradi ivanni untundi kada ad motta overall journey untunda deentlo lekapothe any certain point daggara manam ee cinema chustunnama. We wanted to explore a lot of his life. Okay. A lot is known. A lot is stories. Everybody has a story about Kuru. Mm. In his hometown, where he worked in the Middle East, everybody or their friends or their fathers or somebody has a story about him. Right. So it's very tricky for our team to decide what sounds real or what is interesting for cinema. What can be a scene? What can you know, be part of the story. So that has been a very interesting process. Right. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటే మనం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం, హ్యాపీ ఎండింగ్ ఉంటే ఆల్వేస్. లైక్ దీంట్లో నాకు తెలిసి హ్యాపీ ఎండింగ్ అనేది దొరకదు, బికాస్ యూనో 36 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు దొరకట్లేదు ఆయన కురూప్ ఎక్కడ అనేది. సో ఎండ్ అనేది ఎండ్ కాలేదు, పిక్చర్ అవి బాకీ అయిన వస్తుందా లాస్ట్ లో ఎండ్ టైటిల్స్. A lot of people want to watch the film because they want to know the ending. Okay. Oh, ఏం జరిగింది? Because everybody knows most of the story. Uh-huh. So everybody's curiosity is, how are you guys ending this film?
I've had very famous directors in Malayalam tell me, you know, a lot of us wanted to attempt this film, like this idea. Okay. But none of us could figure out an ending. None of us could crack the ending of this film. So I cannot reveal anything. You must watch it in theaters. Ente ippudu dorikara ivadana telide naaku idi. Okay. Ee news lo raalede. Ayinu unnara asalu. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆన్సర్ మాత్రం 12th నవంబర్ ఓకే సో దీంట్లో మీరు పాడడం కూడా జరిగింది ఐ డోంట్ లైక్ సింగింగ్ ఇన్ మై మూవీస్ ఐ థింక్ ఎ లాట్ ఆఫ్ బట్ మీరు జరుగుతుంది మై డైరెక్టర్స్ మేక్ మీ డూ ఇట్ బికాజ్ ఇట్స్ లైక్ మార్కెటింగ్ మోర్ మార్కెటింగ్ ఓకే వన్ మోర్ యూట్యూబ్ వీడియో singing or something but more than that he is singing in that song we decided that because we cannot place any other voice with him singing so please don't spoil it but blame it on you done a great job like chaala ba anipinchindi okay nice. You know, very first time you watch a video where you hear your voice for the first time mine yeah your own. It's like it's a bit little like, is this how I sound correct I know imagine that over and over on loop on the radio in the house wherever you go on reels it's not fun little difficult na koncham weird ga anipistundundi entaina chep yeah I understand thank because mine is very bass voice no so I understand I'm always like my voice is like nasal like when I sing why is it going to my nose like just where's my bass okay ఇమ్రాన్ తర్వాత మీరే అలా నోస్ తో ఫీల్ అయింది ఎవరో ఒక సింగర్ నోస్ తో పాడతారని విన్నాను బికాస్ మై మిస్టేక్ యా మై మిస్టేక్ అండ్ మనం మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి శ్యామ్ సుశీన్ శ్యామ్ సుశీన్ ఇస్ యు నో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలెంట్స్ వి హావ్ ఇన్ ది మ్యూజిక్ సీన్ ఇన్ మలయాళం రైట్ నౌ ఇఫ్ యు ఫాలోయింగ్ మలయాళం సినిమా లైక్ అ లాట్ ఆఫ్ ద సౌండ్ ట్రాక్స్ కుంబలంగి నైట్స్ ఫహద్ మాలిక్ వాస్ ఆల్ డన్ బై సుశీన్ So I love the songs, not the one I sang because I ruined it, but the love track is amazing. It's something very, very close to me. Okay. It's got two more other songs, part of the narrative, so we can't put out the visuals. Okay. And the BGM. But the biggest thing is the, better than more important than the songs. BGM, yeah, right. Is the BGM because especially in a film like this, you know, to increase, decrease tension, build mood. Correct. It's all on the music director. So he's done a phenomenal job. Right, and one final question. ఈ రోల్ నుంచి అంటే ఈ రోల్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీస్ ఉన్నాయా మీకు? ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అసలు ఆ రోల్ ప్లే చేసేటప్పుడు? అంటే ఎంతో డాక్యుమెంటేషన్ ఉంది ఇతని గురించి కానీ ఆవిడ గురించి పెద్దేం లేదు. సో దాంతో ఏంటంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు కొంత మన ఊహ కొంత అవన్నీ కలిపి ఒక ఆల్మోస్ట్ ఒక మనం అంటే ఇట్స్ పార్ట్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఒక సో ఐ వాస్ వెరీ క్యూరియస్ అబౌట్ హర్ లైఫ్ బికాస్ షీ లివ్డ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ అ వే సో ఆ క్యూరియాసిటీతో నేను ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఈ ఇరా ఈ 70s కొంతవరకు 80s ఈ టైం మనం పెద్దగా సినిమాల్లో చూడలేదు సో ఐ యాక్చువల్లీ రియలీ ఎంజాయిడ్ ఇట్ అండ్ నాకు కష్టంగా అనిపించలేదు అంటే ఇష్టమైనది కష్టం అనిపించదు కదా కరెక్ట్ యా రైట్ సో మేము కూడా ఇష్టంగా చూస్తాం మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా నాకు కూడా కష్టం అనిపించదు అండ్ థియేటర్స్ కూడా దగ్గర చాలా ఉన్నాయి నా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సినిమా కనిపించాలని కోరుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మరిన్ని సింగర్గా పాటలు పాడాలని సో ఏమన్నా ఎండ్ చేద్దాం అనుకుంటున్నారా షో ఒక లాస్ట్ నో ప్రాబ్లం మేమంతా వెయిట్ చేస్తున్నాం ప్రాబ్లం లేదు డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి సో నో వరీస్ వన్ లైన్ యా నో ప్రాబ్లం మై ఫేవరెట్ లైన్ ఇన్ ద సాంగ్ వేర్ ఐ థింక్ ఐ సౌండ్ ఓకే ఇస్ ఓ రోసమే మై డియర్ రోసమే ఉన్న చిర్చిట్ పో రోసమే దట్ వాస్ ఓకే ఓ ఇది నోస్ నుంచి రాలేదు ఇది ఇక్కడ నుంచి వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ 12th నవంబర్ సూపర్ సక్సెస్ఫుల్ స్టోరీగా ఇది నిలవాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అమ్మో చాలా వెయిటింగ్ అయింది దానికోసం థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ సో విన్నారు కదా కురు ఫిలిం 12th నవంబర్ మిమ్మల్ని అందరినీ ఆలోచించడానికి మీ ముందుకు వచ్చేసింది ఏం జరిగింది లైఫ్లో దొరికాడా దొరకలేదా ఎండింగ్ ఏంటి చూడాలంటే 12th వరకు ఆగాల్సిందే 12th వచ్చేసింది సినిమా చూడండి అండ్ యా కురుప్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్